గుంటూరు జిల్లాలోని స్ట్రాటజీ కమిటీలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు పలికినట్లుగా చంద్రబాబు తెలిపారు. అయితే గతంలో కూడా కేఆర్ నారాయణ్, ఏపీజే అబ్దుల్ కలాం గారులను టీడీపీ బలపరిచింది. అలాగే లోక్సభ స్పీకర్గా బాలయోగిని, శాసనసభ స్పీకర్గా ప్రతిభా భారతిని టీడీపీ చేసింది. కేంద్ర మంత్రిగా కింజారపు ఎర్రంనాయుడిని చేయడం ద్వారా తెలుగుదేశం సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందంటూ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విధంగా తెలుగువారి కోసం, సామాజిక న్యాయం కోసం టీడీపీ ముందు వరుసలో నిలబడిందంటూ చంద్రబాబు అన్నారు.